హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అన్లాక్స్ మేమైతే బీచ్కి వెళ్ళాము అందరు చూస్తూనే ఉంటారు బీచ్ బట్ అమెరికాలో బీచ్లు ఎలా ఉంటాయి అనేది నేను వెళ్ళిన బీచ్లు అయితే ఇక్కడ నేను వీడియో తీసి మీకు పెడుతున్నాను అనమాట ఇక్కడ మేము రెండు బీచెస్కి వెళ్ళాము ఫస్ట్ బీచ్కి వెళ్ళాము అది ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము అనమాట నియర్ బై ఇంకో బీచ్ కూడా ఉంది దానికి కూడా వెళ్ళాము ఫస్ట్ ఇది క్యాపిటోలా బీచ్ అనమాట ఇక్కడ పెయింటెడ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ మనకి సముద్రం పక్కనే హౌసెస్ అవి కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి అంటే అసలు ఎలా ఉంటుంది అని చెప్పి ఆ బీచ్కి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది బీచ్ అయితే మాత్రం అంత బాగా మెయింటైన్ చేయలే చేయట్లేదు అంత పీచు వాసన వస్తూ ఉందన్నమాట కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆరామ్సే బీచ్లో మునుగుతున్నారు అండ్ అక్కడ చూడండి ఇసుకలో ఎంత బాగా ఆరామ్సే పడుకున్నాడు ఇక్కడ వీళ్ళని చూస్తే నాకు క్యాప్చర్ చేయాలనిపించింది అనమాట కొంచెం చిన్నగా గొయ్యిలాగా తోవుకున్నారు ఆ గొయ్యిలో ఒకడినైతే పండబెట్టారనమాట పండబెట్టి వాడినైతే కప్పేస్తున్నారు ఇసుక మొత్తం వాడి మీద వేసేసి మొత్తం కప్పేస్తున్నారనమాట ఫేస్ ఒక్కటి విజిబుల్గా కనిపిస్తుంది మనకి మిగతా బాడీ మొత్తం ఇసుకతో కప్పేశారనమాట వాళ్ళు ఫన్కి చేస్తున్నారు బాడీ బాగుంటుంది అని చేస్తున్నారో తెలియదు ఇక్కడ బాగా ఆ రోజు మేము వెళ్ళిన అయితే ఎండగా ఉంది వీళ్ళు మా ఫ్యామిలీ అయితే చూడండి రాకుల మీద కూర్చొని ఎటు వెళ్ళాలి ఎటు సైడ్ బాగుంది అని చూసుకుంటున్నారనమాట ఎటు వెళ్తే బాగుంటుంది అని బాగా ఎండగా ఉంది మేము ఆ అంబ్రిల్లాలు అవి తీసుకెళ్ళలేదు అక్కడ కూర్చోడానికి సో మేము అందుకని అక్కడ కూర్చోలేదనమాట ఇక్కడ చూడండి కొంతమంది అయితే నీళ్ళల్లో ఆడుకుంటున్నారు కొంతమంది అయితే అలసిపోయి బాగా ఇసుకలో అయితే ఆరామ్సే పడుకున్నారు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు హస్బెండ్ వాళ్ళు ఇటు పక్క అంటే వేరే సైడ్కి వెళ్తే బాగుంటుంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అని చెప్పి ప్లేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు వీళ్ళు చూడండి సముద్రం సగం మధ్యలోకి వెళ్ళారనమాట వాళ్ళు చిన్నపిల్లలే నాకైతే భయం ఇస్తూ ఉంది అసలు ఎలా వెళ్తున్నారని వాటిని వాటిని ఏమంటారు తెడ్డులో ఏదో అంటారు కదా నాకైతే కరెక్ట్గా తెలీదు మీకేమన్నా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి వాటిని ఏమంటారో వాళ్ళు పిల్లలు సముద్రంలో వెళ్తున్నారు కదా వాటిని ఏమంటారో కమెంట్ చేయండి ఇక్కడైతే చూడండి మా బబ్లూ వాళ్ళైతే ఇంకా బీచ్లో ఆడద్దు ఈ బీచ్ బాగాలేదు అని చెప్పి ఆడలేదు సో ఇటుపక్క ఇసుక దగ్గరకు వచ్చి ఇసుకని తోడుకుంటా అవి కొన్ని ఉంటాయి కదా అక్కడికి వచ్చి ఆడడానికి ట్రై చేస్తున్నారనమాట వీళ్ళు అటు ఇటు తిరగడము అక్కడ ఇక్కడ చూడడము ఇవన్నీ చేస్తున్నారు పిల్లలతో లోపలికి వెళ్ళడం కొంచెం కష్టం కానీ వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏ ఏ తచ్చిన వాళ్ళేమో మధ్యలోకి వచ్చి బాగా ఆడుకుంటున్నారు అక్కడ ఆడుకోవడం బాగుందనమాట అందుకే నేను వీడియో తీసాను ఇక్కడ పిల్లలు చూడండి అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళకి స్విమ్మింగ్ అదంతా వచ్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట సో వాళ్ళు బాగా సగం మధ్యలోకి వెళ్ళిపోయారు ఈ బీచ్ అయితే నాకు అంతగా నచ్చలేదు ఎందుకు వచ్చామా అనిపించింది కానీ ఫైనల్గా అయితే ఈ బీచ్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడికి రాకూడకుండా ఉండాల్సింది అని అనిపించింది కానీ ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా కలర్ఫుల్ హౌస్ ఫోటోగ్రఫీకి బాగుంటుంది అని చెప్పి వచ్చామని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీచ్ పక్కనే రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట అవి అక్కడ లోకల్ ఫుడ్ కూడా దొరుకుద్ది అక్కడ బీచ్ను ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా కాక మళ్ళీ కలర్ఫుల్ హౌసెస్ అని చెప్పాను కదా మొత్తానికి అక్కడికైతే వచ్చేసాము బీచ్ పక్కనే కలర్ పెయింట్ వేసిన హౌసెస్ ఉన్నాయి ఇవి అంతా ప్రైవేట్ ప్రాపర్టీ అంట మన ఎక్కడన్నా టూరిస్టులు వెళ్తారు కదా బీచెస్ ఇట్లా చూడ్డానికి ఆ బీచ్ వ్యూ కావాలి ప్రశాంతంగా ఉండాలి లేచిన దగ్గర నుంచి అక్కడ ఆడుకోవాలి బీచ్ల్లో ఎంజాయ్మెంట్ ఉండాలి అనేవాళ్ళు ఈ హౌసుల్ని రెంట్ తీసుకొని అక్కడ బీచ్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తారనమాట ఇవి మొత్తానికి పెయింటెడ్ కలర్ఫుల్ హౌసెస్ ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ చాలా అంటే మనం అక్కడ ఉండాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది అన్నమాట ఇదంతా సేమ్ మన పల్లెటూర్లో ఇల్లులు ఉంటాయి కదా అంత ఇదిగా ఉన్నాయి అట్లే ఉన్నాయి అన్నమాట లోపలకైతే అలో లేదు జస్ట్ వేరే వాళ్ళు ఉన్నారు లోపల సో బయట అయితే బయట వరకు అయితే తీయగలిగాను ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క కలర్ వేసున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే సో ఫైనల్గా మనం పల్లెటూరులో ఎలా ఉంటాయి ఇల్లులు ఆ ఎన్విరాన్మెంట్ అయితే వచ్చిందనమాట సో అందరూ ఈ ఎన్విరాన్మెంట్ అంటే పల్లెటూరి వాతావరణం ఎంజాయ్ చేయడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది ఒక విలేజ్ లాగా కట్టున్నారు అంటే ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ హౌసెస్ ఉంటాయి ఒక విలేజ్లో ఉంటాయి కదా హండ్రెడ్ హౌసెస్ అట్లా అట్లా కట్టేసి సందు సందు పెట్టేసి ఉన్నారు ఈ ఇక్కడ ఉండి ఆ బీచ్ని ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వస్తూ ఉంటారు మనం వెళ్ళిన వాళ్ళం కూడా ఓహో కలర్ఫుల్ హౌసెస్ ఫోటోస్కి బాగా వస్తాయి అంటే ఈ స్పాట్ని ఏమంటారంటే ఫోటోగ్రఫిక్ స్పాట్ అంటారు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మెయిన్ ఈ కలర్ఫుల్ హౌసెస్ కోసమే ఈ బీచ్కి వెళ్తారు మామూలుగా బీచ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ క్యాపిటల్ ఆ బీచ్కి అస్సలు వెళ్ళరు ఎందుకంటే అంత గలీజ్గా ఉంది అంత బాగా మెయింటైన్ చేయలేదు కూడా వీళ్ళందరూ ఎందుకంటే మాకు తెలియదు ఏంటంటే కలర్ఫుల్ హౌసెస్ ఫోటోగ్రఫీకి స్పాట్ బాగుంటుంది అండ్ బీచ్ ఉంటుంది అండ్ బీచ్ బాగుంటుందేమో ఇక్కడ అన్నట్టు వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఓ వర్త్ లేదు అక్కడికి వెళ్ళడము అని దాని బదులు శాంటాక్రూజ్ బ్రీచ్ ఉంది అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట నేనైతే రికమెండ్ చేస్తాను ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఫోటోగ్రఫీ దిగాలి అంటే ఇక్కడికి వెళ్ళండి ఈ హౌసుల దగ్గర కలర్ఫుల్ హౌసుల దగ్గరికి బీచ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆ బీచ్ని అస్సలు ఎన్నుకోవద్దు శాంటాక్రూజ్ బీచ్కే వెళ్ళండి ఈ కలర్ఫుల్ పెయింటెడ్ హౌసెస్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి బీచ్ పక్కన మెయింటైన్ చేస్తున్నారు బీచ్ వ్యూ కోసం బీచ్ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఈ హౌసెస్ కట్టారనమాట ఇది కలర్ఫుల్ ఫోటోగ్రఫిక్ స్పాటెడ్ హౌసెస్ అంట మీకు ఎలా అనిపించింది హౌసెస్ నచ్చాయా ఎలా ఉన్నాయి అనేది కమెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి ఎన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి